ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మగతనం లోపించడం అనేది ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్ల వల్ల మానసిక ఒత్తిడి వల్ల వివిధ కారణాల వల్ల మగతనం లోపించటం అనేది అన్ని వయసు వారిలో చూస్తున్నాం యువకులలో మధ్య వయసు వారిలో వృద్ధులలో అందరికీ కనపడతా ఉంది షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవారికి ఎంతో కొంత మగతనము అనేది సహజ సిద్ధము దాని గురించి ఏమి ఆందోళన చెందవలసిన అవసరము లేదు ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి సహజ సిద్ధంగా కొన్ని అవయవాలపై ప్రభావము చూపటం సహజ సిద్ధం కన్ను మెదడు గుండె ఈ కిడ్నీలు మూత్రపిండాలు అట్లాగే కాళ్లకు రక్త సరఫరా తగ్గటం వీటన్నిటితో పాటు పురుషాంగముపై దాని ప్రభావం ఉంటుంది కొంత మగతనం లోపించడం అనేది జరుగుతుంది దీనికి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు సిగ్గు లేకుండా మనం మాట్లాడవలసిన అవసరం డాక్టర్ల సలహా తీసుకోవాలి మందులు వాడాలి సొంత వైద్యాలు చేసుకుని ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు మందుల షాపాల దగ్గరికి వెళ్తే ఏదో మందు ఇస్తారు మందుల షాపాల దగ్గరికి వెళ్తే చెప్పలేక చెప్పలేక ఏమయ్యా కొంచెం మొగతనం పెరగడానికి ఏమైనా ట్యాబ్లెట్ అంటే ఆయనకి తెలిసింది ఎప్పుడో ఎప్పటి నుంచో వాడే మందు ఒకటి ఉంది వయాగ్రా అంటారు ఆ వయాగ్రాలో రకరకాల డోసులు ఉన్నాయి ఇరవై ఐదు మిల్లీగ్రామ్ ఉంది యాభై ఉంది వంద ఉంది ఈ వయాగ్రా ట్యాబ్లెట్ ఇచ్చేస్తాడు మందుల షాపాడు లేదు స్నేహితులు ఎవరో ఒరే ఈ వయాగ్రా వాడరా బాగా పనిచేస్తుందని చెప్తాడు వాటిని చూసి వాడేయటం ప్రాణం మీదకి తెచ్చుకోవటం అవుతుంది ఈ వయాగ్రా అనేది దాని ఉండే మందు పేరు సెల్డనాఫిల్ ఇది చాలా ప్రమాదకరమైన మందు గతంలో ఏదీ లేనప్పుడు దాన్ని వాడేవారు దానికంటే సురక్షితమైన మందులు నేడు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెల్డనాఫిల్ వాడవలసిన అవసరమే లేదు దానికి రకరకాల పేర్లు ఉన్నాయి ఈ మందుకి ఎన్నో కంపెనీలు తయారు చేస్తాయి ఆ మందు ఆ ట్యాబ్లెట్లు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పేరు పెడతారు దాని లోపల ఉండే రసాయనం మాత్రం సిల్డనా ఫిల్ ఎస్ఐఎల్ డిఏఎ ఎఫ్ఐఎల్ ఇక దీనికి కంపెనీలు వాళ్ళ నామకరణం వయాగ్రా సుహాగ్రా విగోరా మ్యాన్ఫోర్స్ ఇవన్నీ పెడతారు ఈ ట్యాబ్లెట్లు వాడి ప్రాణం మీదకు తెచ్చుకుని అనేక మంది కొంతమంది మరణించారు కొంతమందికి గుండెపోటు వచ్చింది కొంతమందికి పక్షవాతం వచ్చింది కొంతమందికి ఉన్నపళంగా బీపీ పెరిగిపోయి మెదడులో ఉండే రక్తనాళాలు చిట్లి కాళ్ళు చెయ్యి పడిపోవటం మూతి వంకర పోవటం మాట పడిపోవటం ఇలాంటి అనర్థాలకు దారితీస్తుంది ఈ వయాగ్రా ట్యాబ్లెట్ ఒళ్ళు నొప్పులు తలనొప్పి ఆ సంసార సుఖం ఎలా ఉంటుందో కానీ ఈ ట్యాబ్లెట్ వల్ల వచ్చే అనర్ధాలు దోషాలు మాత్రం చాలా అధికంగా ఉంటాయి అనేకమైన పరిశోధనలు జరిగిన తర్వాత దీనికంటే మంచి మందు సురక్షితమైన మందు కనుగొనాలని చెప్పి శాస్త్రజ్ఞులు టడలాఫిల్ టీఏ ఎల్ఏ ఎఫ్ఐఎల్ టడలాఫిల్ అనే మందు కనుగొన్నారు అది సురక్షితమైన మందు ఈ వయాగ్రా అనేది గుండె జబ్బులు ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ఈ గుండె జబ్బులకు నైట్రేటు మందులు వాడేవాళ్ళు చాలా ప్రమాదకరం ఈ ట్యాబ్లెట్ వాడటం అందువల్ల నేటికి ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టడలాఫిల్ అనే మందు ఇది రెండు పాయింట్ ఐదు మిల్లీగ్రాములు ఐదు మిల్లీగ్రాములు పది మిల్లీగ్రాములు ఇరవై మిల్లీగ్రాములు అందుబాటులో ఉంది ఇది చాలా సురక్షితమైన మందు టడలాఫిల్లు పిల్లు చాలా కంపెనీలు తయారు చేస్తున్నారు రెడ్డి ల్యాబొరేటరీస్ తయారు చేసే కంపెనీ ఆ దాని పేరు ట్యాజిల్ టీఏ జడ్ జెడ్ ఎల్ఈ టెన్ మిల్లీగ్రామ్ ఐదు మిల్లీగ్రామ్లు రెండు పాయింట్ ఐదు ఇరవై దొరుకుతుంది ఈ రెడ్డి ల్యాబ్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు ఉన్నాయి కనుక తెలుగు రాష్ట్రాల్లో ట్యాజిల్ ఈ ట్యాబ్లెట్ అందరికీ అందుబాటులో అన్నీ ఇంగ్లీష్ మందుల షాపులో దొరుకుతుంది ఇది చాలా సురక్షితమైన మందు ఈ టడలాఫిల్ అనేది ట్యాజిల్ అనే మందు షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఆస్తమా ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు అందరూ కూడా వేసుకోవచ్చు అయితే గుండెకి గుండెపోటు వచ్చి గుండెపోటుకి స్టెంట్ వేసిన యాంజియోప్లాస్టీ జరిగిన బైపాస్ ఆపరేషన్ జరిగిన ఒక మూడు నెలల పాటు క్రీడలో పాల్గొనకుండా రెస్ట్ తీసుకోవడం మంచిది అందువల్ల ఒక మూడు నెలల పాటు ఈ టడలాఫిల్ అనే ట్యాబ్లెట్లు కూడా వాడకుండా ఉంటే మంచిది గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కార్డియాలజీ డాక్టర్ని మీ గుండె డాక్టర్ని సంప్రదించి అయా నాకు భార్యతో కలవాలని ఉన్నది నేను టడలాఫిల్ అనే ట్యాబ్లెట్ వాడదామనుకుంటున్నాను అని చెప్పి మీరు అతి తక్కువ డోస్తో ప్రారంభించాలి గుండె జబ్బులు ఉన్నవాళ్ళు రెండు పాయింట్ ఐదుతో ప్రారంభించండి కొంతమందికి సరిపోతుంది కొంతమందికి సరిపోదు రెండు పాయింట్ ఐదు అయిన తర్వాత ఐదు ఐదు అయిన తర్వాత చాలామందికి తొంభై తొమ్మిది శాతం పది మిలిగ్రాములతో పని జరుగుతుంది గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఏకంగా ఒకేసారి పదికి వెళ్ళదు రెండు పాయింట్ ఐదు నుంచి నిదానంగా పెంచుకోండి ఈ ట్యాబ్లెట్ని రతిక్రియలలో పాల్గొనడానికి ఒక గంట ముందు వేసుకుంటే పురుషాంగము అప్పుడు దాకా నేలంక చూస్తున్న పురుషాంగం ఏకంగా పడక్కన లేచి కడ్డీలా తయారవుతుంది కింద చూపు చూస్తున్న మీ పురుషాంగం ముందు చూపు చూస్తుంది నిద్రావస్థలో ఉండి ఏలాడిపోయిన పండిన అరటి పండులాగానో తోటకూర ఉన్న అంగం ఒక్క దెబ్బకి గట్టిగా పొడుగ్గా లావుగా మీరే నమ్మలేని విధంగా మళ్ళీ మీకు మీ శోభనం రోజులు గుర్తొస్తే ఆహా ఓహో అనే విధంగా బ్రహ్మాండం అంత పొడుగు లావు గట్టిగా అవుతుంది ఇంతేకాదు కొంతమందికి కొద్దిగా గట్టిపడగానే ముందే కారిపోతుంది దాన్ని శీఘ్ర స్ఖలనం అంటారు ఇంకా ముందే కారిపోతే యోనిలో పెట్టకముందే కారిపోతే ఇంకే ప్రయోజనం ఏంటి అందువల్ల ఈ టడలాఫిల్ అనే ట్యాబ్లెట్ వాడితే గట్టిపట్టడం లావు కావటం పొడుగ కావటమే కాదు ఇక యోనిలో పెట్టిన తరువాత నా సావిరంగా మీరు రత్తి క్రీడ ఆట ఆడుతుంటే ఇక ఎప్పుడూ లేని అనుభూతిని పొందుతారు ఆ భావప్రాప్తిని పొందుతారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడూ లేని ఆ యొక్క ప్రత్యేకమైన అనుభూతిని పొంది స్వర్గలోకాలలో విహరిస్తారు రత్తి క్రీడలో ఛాంపియన్గా నిలబెడుతుంది టడలాఫిల్ ట్యాబ్లెట్ టడలాఫిల్ ఒకసారి వేసుకుంటే అది ముప్పై ఆరు గంటల వరకు కూడా పనిచేస్తుంది ఇక దానికి మనం ఆహారంతో తిన్నా తినకపోయినా అది కొవ్వు పదార్థాలు తిన్నా కూడా పనిచేస్తుంది బీపీ ఉన్నవాళ్ళు కూడా వాడచ్చు వేసుకున్న అరగంటలో ప్రారంభమవుతుంది గంటకల్లా లేచి కూర్చుంటుంది ఇక చూడండి మీ తడాక ఎలా ఉంటుందో గతంలో కోల్పోయినా ఇప్పటి వరకు అయ్యో ఎందుకేసుకోలేదా ఇన్నాళ్ళు టడలాఫిల్ సిగ్గుపడ్డాం ట్యాబ్లెట్ వేసుకోలేదు మందుల షాప్కి వెళ్ళలేదు దాని యొక్క సమాచారం మాకు తెలవలేదే అని చెప్పి పడతారు ఆ విధంగా టడలాఫిల్ మీ యొక్క లైంగిక జీవితాన్నే మార్చేస్తుంది పురుషులలో యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రాస్టేటు గ్రంథి పెరుగుతుంది ఆ ప్రాస్టేట్ గ్రంథి సైజు కూడా కుచ్చించుకుపోయేలా చేస్తుంది టడలాఫిల్ రెడ్డి ల్యాబొరేటరీస్ తయారు చేసే టాజిల్ టీఏ జెడ్జెడ్ ఎల్ఈ టెన్ మిల్లీగ్రామ్ ఒక మహిమల కలిగిన ట్యాబ్లెట్ ఇది ఆరోగ్యవంతులు పది మిల్లీగ్రాములు వేసుకోవచ్చు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు క్రమేణా రెండు పాయింట్ ఐదు తదుపరి ఐదు పది ఎక్కడో ఒక్కరికి పది పని చేయకపోతే రెండు పది మిల్లీగ్రాములు ఇరవై వేసుకోవచ్చు లేదు ఇరవై మిల్లీగ్రామ్ వేసుకున్న పనిచేస్తుంది ఇరవై నాలుగు గంటల కాల వ్యవధిలో ఇరవై మిల్లీగ్రాములు దాటి టడలాఫిల్ ట్యాజిల్ టెన్ మిల్లీగ్రామ్ వాడకూడదు దీంతోపాటు హిమాలయ కంపెనీ తయారు చేసే హిమ్ కోలిన్ అనే క్రీము గంట ముందు టాజిల్ పది మిల్లీగ్రాములు అరగంట ముందు హిమ్కోలిన్ హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేసేది పురుషాంగం పైన చర్మం పైన మూడు నాలుగు నిమిషాలు మర్దన చేసి బుల్లెట్ మీద రాయకుండా దాన్ని కడుక్కోవాల్సిన అవసరం లేదు ప్రతి క్రీడలో ఆ విధంగానే పాల్గొనవచ్చు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు హిమ్కోలిన్ క్రీమ్ రాయటం వల్ల మహిళలకు ఎటువంటి యోనిలో ఇబ్బందులు రావు కనుక కడగవలసిన పని లేదు కానీ మీకు ఒక ప్రత్యేకమైన అలవాటు స్త్రీలు పురుషాంగాన్ని నోట్లో పెట్టుకునే అలవాటు ఉన్నవారు మాత్రం హిమ్కోలిన్ రాసిన తరువాత పురుషాంగం గట్టిపడితే అది శుభ్రంగా సబ్బుతో సబ్బు నీళ్లతో కడుక్కున్న తరువాత మాత్రమే పురుషాంగాన్ని నోట్లో పెట్టుకోవాలి లేదా కడుగుడు వ్యవహారం లేకుండా ఈ క్రీము ఇంకోలిన్ క్రీము రాసిన తరువాత కామసూత్ర కాండోము ధరించి అప్పుడు నోట్లో పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు కనుక నిరాశ నిస్పృహలతో కుంగి కుసించి ఇబ్బంది పడుతూ అయ్యో ఇంత మధ్య వయసులోనే నేనేం చేయలేకపోతున్నానే నా భార్యని నా పార్ట్నర్ని సంతృప్తిపరచలేననే వారికి టడలాఫిల్ ఒక దివ్య ఔషధంగా భావించండి సురక్షితమైన మందు వయాగ్రా సెల్డనాఫిల్ మందు వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు